ఏపీలో అత్యంత దారుణమైన ఫలితాలు చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వద్దనుకున్నారు. ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి వైసీపీకి. కేవలం 11 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. 164 స్థానాలు కూటమి గెలుచుకుంది. 135 టీడీపీ, 21 జనసేన, 8 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ కూడా ఏపీలో సాగుతోంది. అయితే దేశంలో ఎక్కడ చూసుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు పనిచేసిన మంత్రుల్లో దాదాపు 10% లేదా 15%, 20% మాత్రమే ఓటమైతే జరుగుతూ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం దానికి పూర్తి విభిన్నమనే చెప్పాలి. 24 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. కేవలం ఒకే ఒక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. మినహా మిగిలిన అందరూ కూడా వైసీపీ తరఫున పోటీ చేసిన మంత్రులు ఓటమిపాలయ్యారు. మంత్రుల ఓటమితో దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ సాగుతోంది. 11 స్థానాలంటే ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. 151 సీట్లు గతంలో గెలుచుకున్న పార్టీ 11 సీట్లకు పరిమితం అవ్వడం అంటే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ కొత్త ప్రభుత్వం ముందు కూడా అనేక సవాళ్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించే చర్చ సాగుతోంది. ఇక్కడ సూపర్ సిక్స్ పథకాలు వచ్చే నెల నుంచి ఖచ్చితంగా చంద్రబాబు అమలు చేస్తారని, దానికి అనుగుణంగానే ఏపీలోని కొత్త ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ముందుకు తీసుకువెళ్తూ సంక్షేమం అలాగే అభివృద్ధి రెండింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తుందనే చర్చ సాగుతోంది. మొత్తానికి ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాముఖంగా మాట్లాడారు. ఇలా ఓటమి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావడం లేదంటూ ఆయన బాధపడ్డారు. ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంటల వ్యవధిలోనే మీడియాముఖంగా మాట్లాడడం జరిగింది. ఈ ఓటమి ఎందుకు ఇంతలా వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి అంటూ తెలియజేశారు. కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు, అభినందనలు తెలియజేశారు. ఆయన ఆ తర్వాత ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసానికే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఆయన వెనుక ఉన్నటువంటి కొందరు కోటరీని ఆయన పక్కన పెడితే గానీ ఆ పార్టీ ముందుకు సాగని పరిస్థితి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేయడం జరిగింది ఆయనకున్నటువంటి పదవికి. అలాగే పార్టీ ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఇప్పటికే రాజీనామాలు చేశారు. ముఖ్యంగా కీలకమైనటువంటి పార్టీ పదవుల్లో ఉన్న నాయకులందరూ కూడా పక్కకు వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీ ప్రక్షాళన చేసి ముందుకు వెళ్తేనే మళ్ళీ పార్టీ గాడిలోకి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడర్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తోంది. కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చిన తర్వాత పార్టీ విధంగా తయారైందని, లేకపోతే పార్టీ గతంలో చాలా బాగుండేదని, కొందరి సలహాల వల్ల పార్టీ విధంగా నష్టాన్ని మూటగట్టుకుందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి 2 రోజుల తర్వాత ఒక కీలక నిర్ణయాన్ని అయితే పార్టీ నాయకులకి, క్యాడర్కి ఆయన మీటింగ్లో చెప్పినట్లు తెలుస్తోంది. ఒక 3 నెలల తర్వాత సూపర్ సిక్స్ పథకాల అంశం, అలాగే ఏపీలో గతంలో వారిచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేస్తారో చూద్దాం. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని, అప్పటి వరకు కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దామని జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో చెప్పినట్టు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలు కూడా చాలా కష్టంగా అమలు చేయాలి, ఎందుకంటే దానికి కూడా బడ్జెట్ భారీగా కావాల్సిందే. సో ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు, వాటిని ఏ విధంగా ప్రజలకు తీసుకువెళ్తారో చూద్దామంటూ దాని గురించి కూడా మాట్లాడారట జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి మరో 3 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత మాత్రమే ప్రజాక్షేత్రంలో ముందుకు వచ్చి ప్రశ్నించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.